ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ఆరోపించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతులకు పంట నష్టపరిహారం జాబితా తయారు చేసే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ విషయంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు దీంతో టీడీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం తెలపడానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు వీరితో పాటుగా కాలువ శ్రీనివాసులు కూడా ఆందోళనలో పాల్గొన్న వారిలో ఉన్నారు అనంతపురం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి భారీ వర్షాలకు ఖరీఫ్ పంట మొత్తం పూర్తిగా దెబ్బతినింది ప్రధానంగా వేరుశనగ పంట పది లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అనంతపురం జిల్లాలో పూర్తిగా నాశనమైంది ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే డెబ్భై వేల హెక్టార్ల విస్తీర్ణంలో అంటే ఇక్కడ వ్యవసాయ శాఖ ఏడీ పరిధిలో ఆరు మండలాలు వస్తాయి సహా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ ఆరు మండలాల పరిధిలోనూ డెబ్బై వేల చిలుకు హెక్టార్లలో రైతులు వేరుశెనగను సాగు చేశారు ఎనభై వేల మంది రైతులు పంటలు నష్టపోతే భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల సంఖ్య అధికారికంగా నూట డెబ్బై ఎనిమిది అని ప్రభుత్వం ప్రకటించింది ఇంతకంటే రైతును మోసం చేయడం మరొకటి ఉంటుందని నేను అడుగుతూ ఉంటాను దారుణంగా అంటే గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు రైతుని ఏ విధంగా అన్యాయం చేయాలా రైతుకు ఏ విధంగా ద్రోహం చేయాలా ఈ రైతును ఏ విధంగా మోసం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా ఒక వాలంటీర్ ఆ వాలంటీర్ పరిధిలో ఉండే యాభై కుటుంబాలకు సంబంధించిన భూమిలో ఏ ఏ పంటలు సాగైనాయో ఆ వాలంటీర్కి తెలియదు ఆర్బీకేలో ఉండే సిబ్బందికి ఆ రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉండే ఒక గ్రామమో రెండు గ్రామాల్లోనో రైతులు ఏ ఏ పంట ఎంత విస్తీర్ణంలో పెట్టారో వాళ్ళ దగ్గర లెక్కలు లేవు ఈ క్రాప్ బుకింగ్ అంతా అస్తవ్యస్తంగా చేశారు ఇన్ని అవకతవకలు ఇన్ని లోపాలు ఇవన్నీ ఒక అయితే కనీసం నష్టపోయిన రైతుకు ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర లేవని తెలిస్తే ఆ రైతు ఏమైపోవాలి కనీసం నా పంట నష్టం జరిగింది ఈ ప్రభుత్వానికి నా నష్టం వివరాలు ఉన్నాయి తెలుసుకుంది అనే పరిస్థితి కూడా రైతుకు లేకపోతే ఎనభై వేల మంది పంటలు పెడితే ఎనభై వేల మంది పంటలు నష్టపోతే నూట డెబ్బై ఎనిమిది మందే పంటలు నష్టపోయినారని ప్రభుత్వం లెక్కలు తీస్తే ఇంత దారుణమైన మోసం మనం ఎక్కడ చూడం కాబట్టి ఇదంతా ప్రభుత్వం అనంతపురం జిల్లా ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్